హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ మామిడికాయ చికెన్. ఇక్కడ స్పెషల్ ఎవరు ఉన్నారంటే మనకు ఆంటీ ఉన్నారు చూపించడానికి. చెప్పండి ఆంటీ, ఏం కావాలి? హాఫ్ కిలో చికెన్, ఒక 4 ఉల్లిపాయలు, ఒక 8 పచ్చిమిరపకాయలు. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలమ్మా. ఒక స్పూన్ కారం, ఒక తగినంత ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు, కప్పు ఆయిల్ పడుతుంది. మామిడికాయ చికెన్ కి మామూలు ఇగురు కూరల కంటే కాస్త ఎక్కువే పడుతుంది అమ్మా. కలుపు కూరలకి కాస్త నూనె ఎక్కువ పడుతుంది. పులుపు కదా, ఉల్లిపాయ అన్ని ఎక్కువ పడతాయి కదా, పులుపు కూడా లాక్కుంటే కాస్త నూనె పడుతుంది. ఈ కర్రీ చేయటం కూడా చాలా ఈజీ అమ్మా. చికెన్ అసలు మటన్ మామిడికాయ ఫేమస్, కానీ ఇప్పుడు ఆ మటన్ ఎక్కువ ఆరోగ్యరీత్యా తింటలేదు కాబట్టి ఇప్పుడు చికెన్ చేస్తున్నా. పిల్లలకు కూడా స్మూత్ గా ఉంటే చికెన్ నచ్చుకుంటున్నారు. ఒక బాండి పెట్టుకున్నారు, వేరుశనగ నూనె అయితే ఈ కూరలకు బాగుంటుందమ్మా. పూర్వం మన పెద్దవాళ్ళు పప్పు నూనె వాడేవారు, ఇప్పుడు అంతా మనకు కష్టం చేయటం లేదు కాబట్టి ఇప్పుడు వేరుశనగ నూనె, రిఫైన్డ్ ఆయిల్ అవి వేస్తే అంత రుచిగా అనిపించదు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసారు. కాస్త సాల్ట్ వేసి ఉల్లిపాయ వేపామంటే అన్ని సమానంగా చక్కగా వేగుతాయి, ఒకే రకంగా వేగుతాయి. జస్ట్ మగ్గటానికని కాస్త ఉప్పు, కాస్త మంచి వాసన కూడా వస్తుంది అండి. ఆయిల్ అది వేసాం కదా, వేరుశనగ నూనె, అది వేరుశనగ నూనెకి రిఫైన్డ్ ఆయిల్కి వీటికి అదే తేడా. సరే ఇప్పుడు చికెన్ వేస్తున్నాము, అది వేస్తాం. మీడియం పీసెస్ లా కట్ చేయించుకున్నది. సాలం కానీ మసాలాలు కానీ ఏమీ వేయం, వెజిటేరియన్ వండినట్లే వండుతాం అనమాట. ఇంకా మామిడికాయ బదులు ఇంకేం వేయచ్చు అంటే, చింతచిగురు వేయచ్చు, వాకాయ వేయచ్చు, గోంగూర. ఈ మామిడికాయకి, గోంగూరకి, చింతచిగురికి, వీటికి మాత్రం వాక్కాయకి, వీటికి మాత్రం మసాలాలు కానీ అల్లం వెల్లుల్లిపాయ కానీ ఏమి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ తగ్గిపోతా అంటే మసాలా ఫ్లేవర్. చూద్దాం అండి, మగ్గిందేమో. 10 నిమిషాలు అయిందంటే, 10 నిమిషాలు అవుతుందమ్మా. అంటే హై ఫ్లేవర్ కాకుండా, పెద్ద మంటలు కాకుండా చిన్న మంటల్లోనూ ఆ నీసు నీళ్ళు అన్ని కూడా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చింది. ఆయిల్ ఒక 1/2 స్పూన్ పసుపు, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి స్పూన్ ఉన్నారు కారం. ఆల్రెడీ కొద్దిగా ఉల్లిపాయల్లో ఇందాక వేసుకున్నాం కాబట్టి సరిపడా ఉప్పు, అంటే ఇది కాబట్టి మామిడికాయకి కష్టపడుతుంది, చూసుకొని వేసుకోవచ్చు. ఎక్కువైందంటే కష్టం కదా, తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు కారం, ఉప్పు ఇదంతా కూడా ఈ చికెన్లో అన్న సెగ మీద కాస్త దానికి అంటుకున్నట్లుగా కొద్ది ఫ్రై అయితే ఈ ఆయిల్లోను కాస్త అయిన తర్వాత అప్పుడు వాటర్ వేసేస్తాం. చికెన్ బాయిలర్ ఈ మొత్తం చికెన్ కాబట్టి సగంలో వేసుకోవాలి మామిడికాయ. అదే ఉప్పు వేస్తాం, అదే కారం వేస్తాం, అదే పదార్థాలు అన్ని వేసినా సరే ఒక్కొక్కరు వండిన వంట ఒక్కొక్క రుచి ఉంటుంది. ఎందుకు మాకు టేస్ట్ రావట్లేదా అనిపిస్తుంది అంటే, ఎప్పుడు కూడా హై మంటల మీద వండకూడదు. అన్న సెగ మీద చేస్తే దాని ఇది వేరే. ఇదే మటన్ అయితే మనం కుక్కర్ లో వేసుకోవచ్చు ఏమో కదా, కుక్కర్ లో వేసుకోవచ్చు. మటన్ అయితే 3 వంతులు ఉడికిన తర్వాత 1 వంతు వాటర్ ఉంది అనేటప్పుడు మామిడికాయ వేసుకోవాలి. చికెన్ అయితే 6 ఉడికితే చాలు, సగం ఉడకగానే వేసేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా అయింది కదా, ఆయిల్ బాగానే పైకి వచ్చేస్తుంది కదా, ఇదైంది. ఇప్పుడు వాటర్ పోస్తున్నాము. గ్లాస్ ఉన్నారు వాటర్ పోసాము, అంటే మామిడికాయ కూడా సన్నసెగ మీద ఉంచుతాం కదా. ఇప్పుడు ఇది సగం, మామూలు చికెన్ కి అయితే ఈ వాటర్ సరిపోతుంది కదా, అంత కూడా పోయాం కదా. మూత పెట్టేసి మీడియం మంట మీద పెట్టేసేసి ఉడకనిద్దాం. ఇప్పుడు బాగానే ఉడికింది మనకి చికెన్. నౌ ఇప్పుడు మనం మామిడికాయ వేసేయచ్చు. మీరు పులుపు చూసుకుని వేయండి, మీకు ఎక్కువ పులుపు నచ్చుద్ది అంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొంచెం కావాలంటే కొంచెం వేసుకోండి. ఇక్కడ మేము ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నాం, సైజు కొంచెం పండింది అయినా కూడా పులుపు సూపర్ పులుపు ఉంది. చిన్న చిన్న ముక్కలు కోసం కాబట్టి ఊరికే ఉడికిపోతాయి. ఇప్పుడు ఓకే మూత పెట్టద్దా అంటే
ఉప్పు కారాలు ఏమైనా చూడాలంటే ఈ టైంలో చూసుకోవచ్చు. మేమైతే మధ్యలో 10 సార్లు చూస్తూ ఉంటాం, అదే ఎక్స్పీరియన్స్ అంటే. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి ఆంటీ, రెడీ అన్నట్ట. నూనె కూడా వచ్చింది బయటకి, ముక్క కూడా బాగా ఉడికింది, ముక్క ఉడికిపోయింది. దానికి చికెన్ ఉడకటం పెద్ద విషయం కాదు, ఈ మామిడికాయ ఉడికిపోతుంది, మూడు వరకలు సగం ఉడికిపోయింది కదా. ఇది మామిడికాయ పెట్టడం దాని వల్ల ఎన్వి నీసు వాసన రాదు, ఇది ఇంకా తినాలి అనిపించుద్ది. అది కట్టేస్తున్నా, అయిపోయింది అయిపోయింది. ఇది ఏదన్నా ఎక్కడికైనా ట్రిప్పులు వెళ్ళినా సరే ఈ కలుపు కూర కనుక మీరు పెట్టుకొని వెళ్ళిపోతే కూల్ ప్రదేశాల్లోనైతే మీకు 3-4 డేస్ ఎన్ని రోజులు ఉన్నా సరే మీకు ఏమవుద్దు, డిష్ అయిపోవాలి. కానీ అవునండి, ఈ మామిడికాయ గాని గోంగూర గాని పెద్ద టిప్ అంటే అయితే ట్రిప్పులకు వెళ్ళినప్పుడు మనకు నోరు చచ్చడిపోతుంది అక్కడ తినలేక. అవును, అప్పుడు ఈ కలుపు కూరలు నేను చేసి తీసుకువెళ్తానమ్మా. అవునండి, మీకు గుర్తుందా ఒకసారి గోంగూర గోంగూరని శనగపప్పు గోంగూర గోవాతీకి వెళ్ళినప్పుడు రాజస్థాన్ ట్రిప్ లో కుల్మక్కని వేసి చేస్తే ప్రాన్స్ గోంగూర అనుకున్నారు. ఓ, ఫుల్ మక్కన తోటి చేశారు. గుడ్ అంటే చాలా వెరైటీలు ఉన్నాయండి మీ దగ్గర. ఓకే గైస్, మన నాన్ వెజ్ తిన్న వాళ్ళకి గోంగూర కుల్మక్కని సేమ్ గోంగూర ఫ్రాన్స్ అంటే బాగా తిన్నటువంటి వాళ్ళే గుర్తుపట్టలేకపోయారు ట్రైన్ లో. అవునా, మా కార్తారో సాటర్డే మేము తినము అని చెప్పేసి అన్నారట. అవును తినరు కదా, నాన్ వెజ్ కదా అనుకున్నాడట వాడు, చెప్పాడట. ఇలా నేను వచ్చిందంత అది నాన్ వెజ్ కాదమ్మా రాణి, అది తినలేదా అంటే అయ్యో అత్త నాకు కూడా తెలియలేదు అత్త. సో మనకి నాన్ వెజ్ని తలపించే కూరలు కూడా ఇకపై మీకు వస్తాయి త్వరలో. మళ్ళీ నెక్స్ట్ టైం ఆంటీ వచ్చినప్పుడు, ఆంటీ ఏంటంటే సాడ్లీ రేపు వెళ్ళిపోతున్నారు, సో బిజీ బిజీగా ఉన్నారు ఈసారి, అందుకే కొన్ని వెరైటీలే చూపిస్తున్నా. ఇప్పుడు మనకి మామిడికాయ చికెన్ రెడీ, మీకు మళ్ళీ తిన్నప్పుడు చూపిస్తా. ఇప్పుడు టేస్టింగ్ టైం. లిటిల్ బిట్ గ్రేవీ. ఇప్పుడు మాకు ఎన్ని స్టార్స్ వస్తాయో చూద్దాం తిన్నాక. బాగుంది, చాలా బాగుంది. బాగుందా? పర్ఫెక్ట్. అన్ని ఆంటీ ఇంకా ఏమైనా చూసి వేద్దామేమో అని నేను అంటున్నాను, ఎందుకమ్మా అన్ని సరిపోతాయని చెప్పారు. సో ఏం అక్కర్లేదు అయితే. కరెక్ట్ ఆంటీ, అవును ఇది ఏది డామినేట్ అవ్వకుండా అన్ని కరెక్ట్గా. ఓకే, ఎన్ని స్టార్స్ ఇస్తారు మాకు? 5 out of 5. సో మ్యాంగో చికెన్ 5 స్టార్స్తో పాస్ అయింది. ఇప్పుడు మేము హ్యాపీగా అన్నం తిని నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.